Hi, welcome to Python Life YouTube channel. This video lo manam CPU yokka main three components gurinchi telusukone prayatnam cheddam. Okay, CPU ante mana previous class lo cheppukunnattu idi instructions ni execute chestundani, basic arithmetic and logical and controlling operations ni perform chestundani, mariyu alage idi three type of components ni kaligi untundi, main components anamata. Manam normal ga CPU ni observe chesinattaithe ee main three components anevi manam regular ga ippudu chustuntam. Avi enti ante arithmetic and logical unit, control unit and memory or storage unit. Okay, veedi gurinchi manam next slide lo clear ga telusukone prayatnam cheddam. Okay, first pictorial representation chuddam. So first CPU lo manaki three components unnayi ani cheppukunnam kada, and C control unit okati, ALU okati, next memory unit okati. Okay, ee three components anevi oka task ni execute chese vishayamlo ivi ee three components anevi ela help avutuntayi CPU ki, processor ki anedi ee slide lo chuddam. Okay, first control unit. Control unit em chestundante, control unit ee ALU ni mariyu memory unit ni control chestundi, mariyu external operations like input output operations kuda idi control chestundi, mariyu oka flow ni CPU ki vache flow ni regularize chestundi ee control unit anedi. Okay, ALU anedi em chestundi, normal ga arithmetic and logical functions evaithe unnayo vaatini execute chestundi. మరియు మెమరీ యూనిట్ ఏం చేస్తుంది, ఇన్పుట్ వచ్చిన మెమరీని టాస్క్ని రిసీవ్ చేసుకొని వాటిని సేవ్ చేసుకొని వాటిని ఈ ఏఎల్యూకి కానీ సియూ కానీ సెండ్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసేలా చూసి ఆ ఎగ్జిక్యూట్ అయిన మళ్ళీ ఆ ఉన్న డేటాని మళ్ళీ సేవ్ చేసుకొని మళ్ళీ వాటిని అవుట్పుట్ రూపంలో మనకి ఇస్తుంది. సో ఫస్ట్ ఏఎల్యూ. ఏఎల్యూ అంటే మనకు నేమ్లోనే ఉంది, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అని. ఓకే, సో ఇందులో అర్థమెటిక్ మరియు లాజికల్ ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయబడతాయి. అలాగే ఇందులో అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ ఎడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఓకే కంపారిజన్స్ కానీ, అలాగే లాజికల్ ఫంక్షన్స్ అయిన సెలెక్టింగ్ కానీ, కంపారిజన్ కానీ, మెర్జింగ్ కానీ, ఓకే ఇలా అర్థమెటిక్ అండ్ లాజికల్ ఫంక్షన్స్ అనేవి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయబడతాయి. అలాగే కాంప్లెక్స్ ఆపరేషన్స్ అనమాట, ఆల్రెడీ పర్ఫామ్ అయిన వాటిని మళ్ళీ ఈజీ వేలో మళ్ళీ చాలా ఈజీగా అంటే ప్రీవియస్ డేటాని యూజ్ చేసుకుని చాలా ఈజీగా పర్ఫామ్ చేయబడతాయి అనమాట ఇక్కడ ఏఎల్యూలో. ఓకే, ఏఎల్యూ అనేది ఒక కీ పార్ట్ అనమాట సిపియుకి. ఓకే, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఉంటాయి కదా. సో అలాంటి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏఎల్యూ కావాలి కదా. సో ఏఎల్యూ అనేది అందుకే ఒక కీ పార్ట్ అనమాట. అలాగే ఒక సిపియులో నెంబర్ ఆఫ్ ఏఎల్యూలు కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఈ ఏఎల్యూలు అనేవి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇచ్చిన టాస్క్లు అనేవి ఎక్కువగా పర్ఫామ్ అవుతుంటాయి. ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ టాస్క్లు ఇచ్చినా కూడా అప్పుడు నెంబర్ ఆఫ్ ఏఎల్యూస్ మన మల్టిపుల్ ఏఎల్యూస్ ఉంటే అవి చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఓకే, అలాగే కంట్రోల్ యూనిట్. మనం ఇందాక చెప్పుకున్నాం కంట్రోల్ యూనిట్ అనేది ఒక క్రూషియల్ కాంపోనెంట్ అనమాట ఈ సిపియులో. ఓకే, ఇదేం చేస్తుంది, కంప్యూటర్లో ఉన్న అన్ని పర్టికులర్ టాస్క్ల్ని ఇదేం చేస్తుంది, ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. అంటే ఎప్పుడు ఏ టాస్క్ జరగాలి, అంటే ఏ కాంపోనెంట్ ఎప్పుడు ఎలా వర్క్ అవ్వాలి అనేది ఈ కంట్రోల్ యూనిట్ చూసుకుంటుంది. అలాగే ఈ కంట్రోల్ యూనిట్ అనేది కోఆర్డినేట్ చేస్తుంది. ఓకే, తన రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయి కదా దాంతోపాటు, ఈ మెమరీ యూనిట్ కానీ ఆ ఏఎల్యూ కానీ వీటిని కోఆర్డినేట్ చేసుకుని ఆ టాస్క్ పర్ఫామ్ అయ్యేలా చూస్తుంది అన్నమాట. ఓకే, అలాగే ఇదేం చేస్తుందంటే మెమరీని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, అలాగే వాటిని డీకోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేలా చూస్తుంది ఇన్స్ట్రక్షన్స్ని. అలాగే కంట్రోల్ యూనిట్ అనేది మెయిన్లీ రెగ్యులరేట్స్ అండ్ మెయింటెన్స్. ఓకే, దాన్ని రెగ్యులర్ చేస్తుంది, అలాగే మెయింటైన్ చేస్తుంది ఏంది, ప్రాసెసర్ యొక్క ఫ్లోని. ప్రాసెసర్కి ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ టాస్క్లు వస్తున్నాయి అనుకో, వాటిని ఏం చేస్తుంది, వన్ బై వన్ వచ్చేలా చూసి మరియు అవి ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఎన్ని ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎన్ని ఇంకా వరుసలో ఉన్నాయి అనేదాన్ని ఈ కంట్రోల్ యూనిట్ అనేది చూసుకుంటుంది. ఓకే, ఇది అనేది స్టోర్ చేసుకోదు ఈ కంట్రోల్ యూనిట్ అనేది, అలాగే ప్రాసెసింగ్ చేయదు, కానీ ఈ స్టోరింగ్ అండ్ ప్రాసెసింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మెమరీ యూనిట్. మెమరీ యూనిట్ అంటే నార్మల్గా మనం దీన్ని ర్యాండమ్ యాక్సెస్ మెమరీ లాగా కాల్ చేస్తాం. ఓకే, సో దీన్ని అలాగే ఒక ఏమని అనుకుంటాం, మళ్ళీ లైక్ ఇది ఒక ర్యామ్గా మనం పిలుస్తాం, మెయిన్ మెమరీ లాగా పిలుస్తాం, లేదా ఇంటర్నల్ స్టోరేజ్ లాగా పిలుస్తాం. ఓకే, ఈ మెమరీ యూనిట్ని ఇలా మనం పిలుస్తాం. ఓకే, ఇదేం చేస్తుంది, టెంపరీ స్టోరేజ్ డేటా అనమాట, డేటాని టెంపరీ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అవేంటి లైక్ ప్రోగ్రామ్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది. అలాగే ఇంటర్మీడియట్ అంటే ఏంది, ఒక ప్రాసెస్ జరుగుతుంది అనుకోండి, ఆ ప్రాసెస్ జరిగి మధ్యలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మధ్యలో ఆ ప్రాసెస్ కంప్లీట్ కాకపోయినా వాటిని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, టెంపరీగా. ఓకే, ఇగో ఇక్కడ ఇట్ యాక్స్ యాజ్ ఎ టెంపరీ స్టోరేజ్ ఏరియా.
So that holds the data temporarily, which is used to run the computer. Okay, computer lo run ayye data anedi temporary ga ikkada ee memory unit lo store cheskuntundi. Okay, ee memory unit anedi normal ga indaka cheptunnam, dinni RAM ga pilustam, main memory ga pilustam, alage internal storage unit ga pilustam. Okay, so deeniki konni functions unnai. Enti ante idu anedi em chestundante process ki edaithe process ki requirement unna instructions unnai ga, edaithe manam edaithe instructions ni execute cheyalanuko aa instructions ni ee main memory anedi store cheskuntundi. Alage idu em chestundi input output మధ్యలో ఈ మెయిన్ మెమరీ ఐడి ఉంటూ ఈ మెమరీని ఇన్పుట్ మరియు అవుట్పుట్ని డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇన్పుట్ నుంచి వచ్చిన డేటాని సిపియు పంపించి దాన్ని ప్రాసెసింగ్ చేసి వచ్చిన డేటాని మళ్ళీ స్టోర్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ అవుట్పుట్ ద్వారా, అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో ట్రాన్స్మిటర్గా ఈ మెయిన్ మెమరీ అనేది వర్క్ అవుతుంది. ఈ అలాగే ఈ మెమరీ యూనిట్ అనేది ఆల్రెడీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్, అంటే ఒక ఎగ్జిక్యూషన్ జరిగే మధ్యలో కూడా ఆ డేటాని స్టోర్ చేసుకుంది అనమాట. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అంటే అవి. ఓకే, సో ఇది ఈరోజు మనకి సిపియు కాంపోనెంట్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి వచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే పైథాన్ లైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.